నేను గత 10 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాను. దీక్ష మొదలు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, మోతీలాల్ దీక్ష విరమించిన తర్వాత ఉద్యమం ఎక్కడ ఆగిపోద్ది అన్నటువంటి భయంతో ఈ ఆమరణ నిరాహార దీక్షకు నేను మొదలుపెట్టాను. కానీ నేను ఆర్ట్స్ కాలేజీ కాడ దీక్ష మొదలు పెట్టాలని ప్రయత్నం చేశాను. కానీ అక్కడికి పోయినో లేదో 5 నిమిషాలలోనే పోలీసులు నన్ను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు ఎక్కడికో తీసుకుపోతారు అనుకుంటే లేదని మళ్ళీ పట్టుకొచ్చి ఇంట్లోనే నిర్బంధించారు. అంటే నేను బయటికి పోతే ఎక్కడ అలజడి సృష్టిస్తారనుకున్నారో తెలియదు. కానీ గత 10 రోజులుగా కంప్లీట్గా నిర్బంధకాండ, ఇంటి చుట్టూ బారికేడ్లు, టోటల్గా తాళ్ళడ్డం పెట్టి, టోటల్ ఒక 100 మంది పోలీసులను పెట్టి గేట్ కింద 3, దర్వాజ కాడ 2, ప్రధాన గేట్ కాడ 10 మంది, ఇంటి చుట్టూ మొత్తం నా అపార్ట్మెంట్ మొత్తం కూడా ఒక పోలీసు వలయంగా మార్చి, పైకి బంధువులను కూడా రానియకుండా, మీడియాను కూడా రానియకుండా కంప్లీట్గా నిర్బంధించి, నేను చేసిన దీక్షను కూడా విద్యార్థులకు కూడా చేరకుండా ఈ ప్రభుత్వము ఒక దమనకాండకు దిగుతుంది. నేను అయ్యాల టీఆర్ఎస్ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో, కాంగ్రెస్ను కూడా గెలిపించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో 5000 కిలోమీటర్లు తిరిగి నేను ప్రభుత్వానికి మద్దతు ప్రచారం చేశాను. ఎన్నో మీటింగ్లలో, రౌండ్ టేబుల్ సమస్యలో పాల్గొని విద్యార్థులందరినీ ఈ పార్టీకి ఓటే అని చెప్పిన వ్యక్తికే ఇవాళ నాకే ఈ దురావస్థ పట్టిందంటే సిగ్గుసేట అనిపిస్తూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన పోస్ట్ ఒక్కటి లేదు. కానీ 28,000కు పైన ఉద్యోగాలు ఇచ్చిన లెక్కలు వేసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు డిఎస్సిలో 4,800 పోస్టులు వేశారు, గ్రూప్ వన్లో 63 పోస్టులు వేశారు. ఆ పోస్టులు తప్ప వాళ్ళ దగ్గర ఇంకా పోస్టు కూడా లేదు. ఇవాళ డిఎస్సి వాళ్ళు ఏమన్నారంటే, మాకు 4,800 పోస్టులు పెంచారు, టెట్టు మన నిర్వహించారు, గందరగోళం ఉంది, మాకు కొంత ఒక 45 రోజుల టైం ఇచ్చి 25,000 మెగా డిఎస్సి వేస్తామని మీరే చెప్పారు, ఎందుకు వేస్తలేరని వాళ్ళు క్వశ్చన్ చేసి ముట్టడి చేస్తే విద్యార్థులు వచ్చిన దానికంటే పోలీసులే. మన టీఎస్పిఎస్సి ముట్టడి ఎట్లుందంటే విద్యార్థుల ముట్టడిలాగా లేదు, అది పోలీసుల ముట్టడిలాగా ఉంది. 1,000 మంది విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే ఎక్కడికక్కడ అరెస్టులు, దిల్సుఖ్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, నాంపల్లి, దొరికిన వాళ్ళని దొరికినట్టు అరెస్ట్ చేయడం, జిల్లాలలో అరెస్ట్ చేయడం. నాకు తెలిసి 2014 తర్వాత ఇంత నిర్బంధకాండ నేను ఎప్పుడు చూడలే. ఒక జర్నలిస్ట్గా 14 ఏళ్ళు పనిచేసిన, కానీ గత ప్రభుత్వమే అనుకుంటే ఆ ప్రభుత్వానికి 200% ఈ ప్రభుత్వము విద్యార్థులను ఘోష పెడుతుంది. మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే, గ్రూప్ 2-3లో 783 పోస్టులు మాత్రమే ఉన్నాయి, వాటిని 2,000 పెంచమన్నాం. కనీసం 2,000 కాదు కదా, 1,200 చేసినా కూడా నిరుద్యోగులు సంతృప్తి పడేవారు. ఒక్క పోస్టు పెంచలే, గ్రూప్ 3లో పోస్టు పెంచలే, గ్రూప్ 1లో 1:100 ఇవ్వమని అడిగినాం. అడగడంలో తప్పేంటండి, మీరు 2 సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, కాంగ్రెస్ నాయకులే బల్మూరు వెంకటే దగ్గరుండి కేసేసి ఓన్లో ఒక బయోమెట్రిక్ కారణంగా 2వసారి క్యాన్సిల్ చేశారు. 3వసారి ఏం 14 పేపర్ లీకే కారణమైంది. అంటే 2 సార్లు లీక్ అయినాక 3 ఏళ్ళుగా విద్యార్థులు చదువుతుంటే మాకు అన్యాయం జరిగింది, మాకు 3వసారి 1:100 ఇవ్వమంటే లీగల్ కాంప్లికేషన్ లెక్కలు చెప్తున్నారు. కానీ పక్క రాష్ట్రంలోనే గ్రూప్ 2లో 1:15 ఉంటే 1:100 ఇచ్చారు. మరి ఆ రాష్ట్రంలో లేని లీగల్ కాంప్లిక్స్ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? 2004లో కూడా వైఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ గవర్నమెంట్ 1:100 ఇచ్చారు. మరి గత ఏపీపీఎస్సి ఇచ్చినప్పుడు టీఎస్పీఎస్సి ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది అంటే ఇవ్వట్లేదు. అంటే ఈ ప్రభుత్వం ఒకటే, ఒక నిర్బంధకాండ తప్ప ఇంకోటి ఏమీ లేదు. వాళ్ళ గ్రూప్ 2-3లో పోస్టులు పెంచాలని ప్రధాన డిమాండ్ కొనసాగుతూ ఉంది. నేనిక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే నా సమాచారాన్ని
బయటికి కూడా పోకుండా నిర్బంధకాండ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి నేను ఇంట్లో ఉండి దీక్ష చేసినా ఫలితం లేకుండా పోతుంది. అందుకే బయటకు వచ్చి విద్యార్థులతో కలిసి ఉద్యమం చేయాలని నిర్ణయించాను. దానిలో భాగంగా విద్యార్థుల డిమాండ్ల మేరకు ఇవాళ నేను ఆమన్న నిరాహార దీక్ష విరమిస్తున్నా. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్లో మీటింగ్లో మాట్లాడుతూ ఆయన ముఖ్యమంత్రి అన్న అంశం కూడా మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, నిరుద్యోగులను కూడా తిడుతున్నాడు. ఎంత దౌర్భాగ్యం అండి. నిరుద్యోగులే మీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే మీరు ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడడం, ఇంత నీచాతి నీచంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? నేనేమనుకుంటున్నంటే ఈ ముఖ్యమంత్రికి పెద్దగా చదువు రాదు, ఈయనకు పరిపాలించడం రాదు, కాబట్టి రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండాలి. ఒకటి రేవంత్ రెడ్డి ఏమో రాజకీయాలు చేయడానికి ముఖ్యమంత్రిగా పనికొస్తాడు తప్ప ఆయనకు పరిపాలన చేయడం రాదు. ఎందుకంటే 10,000 మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఇందిరా పార్క్ ఆడిన 5,000 మందితో మీటింగ్ పెట్టి ఇచ్చేస్తే కనీసం వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా నివేదిక తీసుకోకుండా ఆయన పక్కనే ఉన్నటువంటి ఒక 3-4 కోటరిని అడ్డం పెట్టుకొని నిరుద్యోగులను తిట్టడం, 45 రోజుల టైం ఏంటి ఇవ్వకపోవడం, పోస్టులు పెంచకపోవడం, ఇది కంప్లీటుగా నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం. వచ్చిన 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత పెరిగిందంటే ముందు ముందు ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే నేను ఇవాళ నిరుద్యోగుల తరఫున ఇంట్లో నన్ను బంధించారు. గంప కింద కోడిని గమ్మినట్టుగా 100 మంది పోలీసులను పెట్టి నన్ను కమ్మేసి నా సమాచారాన్ని బయటకు పోకుండా, విద్యార్థులు నాకు అక్కడ రాకుండా, బంధువులు రాకుండా, మీడియా రాకుండా అడ్డుపడ్డారు. కాబట్టి పైగా నేను 10 రోజుల పాటు కేసీఆర్ 9 రోజులు నిరాహారం చేసిండు, నా మోతీలాల్ 9 రోజుల పాటు నిరాహారం చేసిండు, ఇలా మా 10వ రోజు అవుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, అయినా చేయాలన్న తపన పట్టుదల ఉంది. 20 రోజులైనా చేద్దామనుకున్నా, బాడీ ఖరాబ్ అయినా చేద్దామనుకున్నా, కానీ ప్రభుత్వము మేము చేసే దీక్షలను కూడా బయటికి పోకుండా ఎక్కడికి నిర్బంధకాండ పెట్టింది. ఆ నిర్బంధకాండ నిరసిస్తూ నిరుద్యోగులను చైతన్యపరచడమే నా యొక్క ఎజెండా. నేను గతంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నప్పుడు కొట్లాడిన, 2.5 లక్షల మందిని గ్రౌండ్ పట్టుకొచ్చిన, జైలు ఇంగ్లీష్ మీడియం పెట్టి తెలుగు మీడియం పెట్టించినాం, గ్రూప్ 1లో ఐటి తగ్గించడానికి కొట్లాడినాం, ఏజ్ పెంచడానికి కొట్లాడినాం, గ్రూప్ 2-3 పోస్టులు పెంచాలని వాళ్ళ కొట్లాడుతున్నాం. అక్కడ అశోక్ సార్ ఎప్పుడు నిరుద్యోగుల పక్షపాతి? మార్కెట్లో 10,000 రూపాయల ఫీజు ఉంటే నేను 1,000 రూపాయల కోచింగ్ ఇచ్చిన, వాళ్ళు 1,000 రూపాయలకి ఇచ్చిన 100 రూపాయలకి ఇచ్చిన, వాళ్ళు 100 రూపాయలకి ఇచ్చిన 1 రూపాయకి ఇచ్చిన, ఇవాళ మార్కెట్లో నిరుపేద విద్యార్థులందరికీ నేను కోచింగ్ని అందుబాటులో తీసుకొచ్చిన. కాబట్టి ఇవాళ నిరుద్యోగుల తరపున కొట్లాడాల్సిన అంశం ఎంతైనా ఉంది, వాళ్ళ తరపున నిలబడతా. ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీకు పరిపాలన చేయడం చేత కాదు, మీరు తప్పుకోండి. ఎందుకంటే కాంగ్రెస్లో నీకంటే సీనియర్ లీడర్లు చాలామంది ఉన్నారు, నువ్వు ఏదో మైక్ పట్టుకొని వర్లుతే ఓట్లు పడి అధికారంలోకి వచ్చారని అనుకుంటున్నావు, నీకు మైకు పట్టుకుని వర్లడం తప్ప పరిపాలన రాదు. వర్లడం తప్ప నీకు ఏమి రాదు, కాబట్టి నువ్వు ముఖ్యమంత్రికే పనికిరావు, పరిపాలన పనికిరావు. కాబట్టి తక్షణమే కాంగ్రెస్లో ఉన్నటువంటి మిగతా మంత్రులు కూడా నేను చెప్తా ఉన్నా, మీ రేవంత్ రెడ్డికి పరిపాలన చేయడం రాదు, రాష్ట్రం అధోగతి పాలవుతుంది. 6 నెలల కాలంలో ఒక్క కంపెనీ కూడా హైదరాబాద్ తీసుకురాలేకపోయారు, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టలేకపోయారు, ఒక బళ్ళు బాగా చేయలేకపోయారు. ఇవాళ ఆయన కోచింగ్ సెంటర్లకు 100 కోట్ల రూపాయలు వస్తారని మాట్లాడుతున్నాడు. మరి ఇలా ప్రైవేటు కాలేజీలలో దోపిడీ జరుగుతుంది. ఒక ఇంటర్మీడియట్లలో ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థికి 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయల ఫీజు ఉంది, 1 లక్ష రూపాయలు ఏడ తక్కువ లేదు. ఇవాళ ప్రైవేటు స్కూళ్ళల్లో నారాయణ చైతన్య లాంటి ఒక కార్పొరేట్ వ్యవస్థ రాష్ట్రాన్ని మొత్తం రక్తం దాగుతున్నాయి. మరి కనపడతలేవా మీకు? ప్రైవేటు కాలేజీలు కనపడతలేవా? ప్రైవేటు స్కూల్స్ కనపడతలేవా? మరి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, నీదే ప్రభుత్వం కదా, ఎంక్వైరీ చేపి, ఎవరికి ఎన్ని కోట్లు వచ్చినాయో నువ్వే ఎంక్వైరీ చేపి. ఎందుకంటే నీకు ఇంత మాట్లాడుతున్నావు 100 కోట్ల రూపాయలు వస్తున్నావంటే అసలు నీకు అవగాహన లేదు, తెలంగాణ సమాజం మీదనే అవగాహన లేదు. నువ్వు ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే, తెలంగాణ సమాజాన్ని చదవలే, నువ్వు చేసిందంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆయన నిరుద్యోగ సమస్యలు ఎక్కడ తెలుసో చెప్పండి. ఇవాళ నిరుద్యోగులు రాష్ట్రంలో 30 లక్షల మంది, వాళ్ళు చదువుకు పనికిరాదు అంటున్నారు, పనికొచ్చే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలి,
వాళ్ళకి ఇంగ్లీష్ రావద్దు, ఇంగ్లీష్ నేర్పాల. ఇవాళ మన కానిస్టేబుల్లో విద్యార్థులకు 60 మార్కులు కూడా రాలా. మరి 60 మార్కులు రాలేదంటే అది ఎవరి తప్పు? మరి విద్యార్థులు తప్ప, పేపర్ తయారు చేసేవాడు తప్ప. మరి 60 మార్కులు రానటువంటి విద్యార్థులని తయారు చేసినటువంటి విద్యా వ్యవస్థ తప్ప. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నికృష్టంగా తయారైంది. కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే చదువు తప్ప వేరే చదువుకి ఏమనుకొస్తలేదు. టెక్నికల్ స్కిల్ పెట్టాల, జిల్లాకు ఒక టెక్నికల్ స్కిల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. పత్తి నిరుద్యోగి తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ళందరికీ ఉపాధి కావాలి. ఇవాళ హైదరాబాద్ నాన్ లోకల్ అడ్డాగా మారింది, ఆంధ్రలో అడ్డాగా మారింది. తెలంగాణ బిడ్డలకు ఇవాళ 20% ఉద్యోగాలు కూడా లేవు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు 75% రిజర్వేషన్ కల్పిస్తాను, స్థానికులకే 75% ఇస్తామని చెప్పారు. ఇవాళ కంపల్సరీ ఇవ్వాలి, ఇవ్వాలని ఇవాళ ప్రజా సంఘాలని విద్యార్థి సంఘాలు అన్నీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర చేస్తాం. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేకుండా నీకు పరిశ్రమలు ఉంటుంది, హైదరాబాద్ గొప్పగా ఉంటుంది, దేశంలో 2వ రాజధాని ఉంటుంది, ఎవరికి ఏం లాభం? తెలంగాణ బిడ్డలకు ఉపయోగపడని రాజధాని ఎవరికి అవసరం? అందుకే కంపల్సరిగా నా హైదరాబాద్, హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ నినాదం 1952లో ములికి ఉద్యమ కాలంలో వచ్చింది. కంపల్సరీ తెలంగాణ బిడ్డలో హైదరాబాద్లో ఉద్యోగాలు కంపల్సరీ ఇవ్వాలి. దానికోసమే నేను మహా ఉద్యమాన్ని నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నా. మీరు ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు క్యాలెండర్ ఇచ్చారు. ఇవాళ ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ముస్ట 5000 ఉద్యోగాలు కూడా ప్రకటన చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. రేపు మీరు అసెంబ్లీలో 18000తో ఉద్యోగాలు క్యాలెండర్ ఇస్తామంటారు, అది కాదు. డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి పెద్ద పెద్ద పేపర్ యాడ్లు పెద్ద పెద్దగా వేశారు. మరి ఇలా 18000 ఉద్యోగాలు ఇస్తే 2 లక్షల ఉద్యోగాలు ఎలా నుంచి ఇస్తావు? అంటే నిరుద్యోగులని నిండా ముంచడం కోసమే. అంటే ఉచిత హామీలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగులని సన్యాసుల కింద ప్రతి పనికి మాల్లోడని చేసి తిట్టేటటువంటి స్థాయి ముఖ్యమంత్రి స్థాయి. పనికి మాల్లోని విద్యార్థుల మరి ముఖ్యమంత్రి అనేది తేల్చుకుంటాం. 30 లక్షల మంది విద్యార్థులం రోడ్ల మీదకి వస్తారు. నువ్వు ఉపాధి ఎట్లా చూపిస్తావు? చూపెట్టాలా? హైదరాబాద్లో మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలా? ఉద్యోగాలు కంపల్సరీ పెంచాలా? పెంచకపోతే ప్రతిరోజు, గతంలో మీరు టీఆర్ఎస్ మీద ఎగిరెగిరి పడ్డారు, రౌండ్ టేబుల్ సమావేశాలు పడ్డారు. 10 పాస్ అయితే 10,000 ఇస్తాం, ఇంటర్మీడియట్ పాస్ అయితే 20,000 ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 50,000 ఇస్తాం, పిహెచ్డి చేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఎందుకు సిగ్గుమాలినటువంటి హామీలు ఇచ్చి ఇవాళ కనీసం బడ్జెట్ సోయి తెలియదు, ఎంత బడ్జెట్ ఉందో తెలియదు. ఒక్క మైలన్న మీ గాంధీ భవన్కి వచ్చి అయ్యా మాకు ఉచిత బస్సు అని అడిగిరా, ఇవాళ మైలల పేరుతో నెలకు 300 కోట్ల రూపాయలు పోతున్నాయి. నేను డిమాండ్ చేస్తున్నా, ఆ 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాథమిక పాఠశాలను బాగుచేయి, స్కూల్ని బాగుచేయి, కాలేజీని బాగుచేయి. ఈ కార్పొరేట్ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. ఇవాళ నీకు టీశాట్ ఉంది, టీశాట్లో మంచి ఫ్యాకల్టీని పెట్టు, మంచి ఫ్యాకల్టీని పెట్టి గంటకు 5000 రూపాయలు గవర్నమెంటే కదా, ఏం కొంపలు మునిగిపోతున్నాయి. 5000 రూపాయలు ఇచ్చి టీశాట్ ద్వారా రాష్ట్రం మొత్తం ఉచిత కోచింగ్ అయ్యి, నా కోచింగ్ ఎందుకు ఉండాలా? నీ గవర్నమెంట్ కోచింగ్ ఉండడానికి అశోక అకాడమి ఎందుకు ఉండాలా? ఆర్సీ రెడ్డి ఎందుకు ఉండాలా? ఇంకో బాలత ఎందుకు ఇచ్చి నడపాలా? ఏం గవర్నమెంట్కి లేదా? గవర్నమెంట్ బీ సర్టిఫికల్, ఎస్సీ సర్టిఫికల్ వాటికి ఎందుకు డబ్బులు ఇయ్యరు? వాటిని ఎందుకు ఫ్యాకల్టీని మంచి ఫ్యాకల్టీ చేయరు? మీ దగ్గర సంస్థలు ఉంటాయి, 1 కోటి రూపాయలు ఖర్చు పెడతారు, వాటి మీద పర్యవేక్షణ ఉండదు, ఒక ఎంఈఓలు ఉండరు, ఒక డిఈఓలు ఉండరు, విద్యా వ్యవస్థ పైన ఒక్కడికి సోయి ఉండదు. ఒక్క మంత్రికి జీవో నెంబర్ 46 అంటే తెలియదు. ఇవాళ డిఎస్సీ పోస్టులు పెంచారు ఎందుకు అడుగుతున్నారో తెలియదు. ఎవరికి అవగాహన లేదు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపార అసెంబ్లీలో కూర్చుంటున్నారు. అందుకే నిరుద్యోగులను నేను పిలుపునిస్తున్నా. నిరుద్యోగులారా, చదువుకున్న వాళ్ళం, పిహెచ్డీలు చేసినాం, పీ చేసిన వాళ్ళమేమో మన పుస్తకాలు పట్టుకొని 20,000 ఉద్యోగాన్ని 30,000 ఉద్యోగాన్ని కొట్లాడుతున్నాం. కానీ ఆడ రియల్ ఎస్టేట్ వ్యాపారి పోయి అసెంబ్లీలో కూర్చొని నిద్రపోతుండు, మాట్లాడడం తెలియట్లేదు. కాబట్టి వ్యవస్థలో మార్పు రావాలి. ఆ వ్యవస్థలో మార్పు కోసమే అశోక్ సార్ గత 3-4 ఏళ్ళలో కొట్లాడుతున్నాడు. జర్నలిస్టుగా కొట్లాడినా, బీఈడి కాలేజీలో కొట్లాడినా, డిగ్రీ కాలేజీలో కొట్లాడినా, యూనివర్సిటీలో కొట్లాడినా, ఇవాళ కొట్లాడుతున్నా. నా ధ్యేయం ఈ తెలంగాణ సమాజంలో మార్పు కోసమే. 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయడమే లక్ష్యంగా నేను 2వసారి నిరార్ధి చేస్తున్నా. ఇక నిరార్ధీక్షలు చేయను. ప్రభుత్వాన్ని తాడో పేడో తెలుసుకుంటా. ముఖ్యమంత్రిను పనికి రావు. ఈ రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రిగానే పనికిరాడు, పరిపాలన చేత కాదని చెప్పేసి నేను 100% నిరూపిస్తా. నా కార్యాచరణ ఒకటేసారి ఇప్పుడు దీక్ష పెట్టింది. గ్రూప్ 2-3లో పోస్టులు పెంచాలని డిమాండ్ పెట్టాను. ఇప్పటి వరకు పెంచలేదు. పెంచి వాయిదేవని విద్యార్థులు అడుగుతూ ఉన్నారు.
డిఎస్సిని వాయిదేయమంటారు, బలవంతంగా పెడతామంటారు. రేపు బలవంతంగా పెడితే ఇవాళ 2 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. రేపు కూడా వాళ్ళ అట్లనే ఎగ్జామ్ పెడితే, గ్రూప్ 2లో కనుక పోస్టులు పెంచకపోతే మేము మళ్ళీ అసెంబ్లీ రేపు 24వ తారీఖు నుంచి అసెంబ్లీ ముట్టడుంది. అసెంబ్లీ ముట్టడిని అసెంబ్లీ ఎట్లా జరుపుతో చూస్తాం. మన 5-6 వేల మంది వచ్చారు, రేపు 20 వేల మందిని అసెంబ్లీ ముట్టడిస్తాం. రేపు 15వ తారీఖు నాడు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడుంది, ఆ ముట్టడిని విజయవంతం చేస్తాం. రేపు అసెంబ్లీ కూడా ముట్టడిని సక్సెస్ చేస్తాం. ప్రభుత్వాన్ని నిరుద్యోగుల ప్రభుత్వమా తేల్చుకుంటాం కంపల్సరీ. నేను ఫైనల్గా డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇవాళ మేము నిరాహారదీక్ష విరమించినామని చెప్పేసి మీరు వెనుకపోకుండా తక్షణమే గ్రూప్ 2-3లో పోస్టులు పెంచండి. ఎందుకంటే దాదాపు 7-8 లక్షల మంది గ్రూప్ 2-3 రాస్తున్నారు, పోస్టులు ఖచ్చితంగా పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. రెండోది, గ్రూప్ 1లో 1:100 ఇవ్వండి. ఈ దేశం ఏం మునిగిపోదు, రాష్ట్రం ఏం మునిగిపోదు, పక్క రాష్ట్రాలు లేని లీగల్ కాంపిటీషన్ మనకేమి రావు. మీరు లాస్ట్ టైం 2016లో గ్రూప్ 2 పోస్టులు యాడ్ చేశారు, మొన్న గ్రూప్ 3లో కూడా 13 పోస్టులు యాడ్ చేశారు. మరి అక్కడ 13 పోస్టులు యాడ్ చేసినప్పుడు గ్రూప్ 2లో యాడ్ చేస్తే ఏం రోగం వస్తుంది? డిఎస్సిలో యాడ్ చేశారు కాబట్టి గ్రూప్ 2-3లో యాడ్ చేయండి. గ్రూప్ 1లో 1:100 ఇవ్వండి. ఇవాళ కూడా మించిపోలేదు, డిఎస్సిని తక్షణమే 45 రోజుల టైం ఇస్తూ పోస్ట్ పోన్ చేసి వాళ్ళకు మానసిక సంఘర్షణ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ గురుకుల వాళ్ళు 9,210 ఉద్యోగాలు పడితే ఇంకా 3,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కొక్కరికి 3-3 ఉద్యోగాలు వచ్చినాయి. ఇక్కడికి సక్రమంగా చేయాలంటున్నాం. రోడ్డు మీద తిరుగుతున్న జీవో నెంబర్ 46 బాధితులు న్యాయం చేయాలంటున్నాం. ఇక్కడ తెలంగాణ సమాజ పరిష్కారమే ధ్యేయంగా 30 లక్షల మందికి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో లక్ష్యంగా, రేపు మీరు ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలు కంపల్సరిగా రేపు డిసెంబర్ 9లో కానీ ఇవ్వాలనే డిమాండ్లతో ఇలా మేము ముందుకు వస్తున్నాం. రేపటి సంధి ఈ ప్రజా సమూహంలో నిరుద్యోగులతో కలిసి కొట్లాడుతాం, అవసరమైతే ఢిల్లీ కూడా పోతాం, రాహుల్ గాంధీని మళ్ళ పట్టుకొచ్చి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో తీసుకొచ్చి కట్టేస్తాం. ఎందుకంటే ఆయన వచ్చి హామీలు ఇచ్చారు, ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు, వాళ్ళకు ఇచ్చిన టైము ఈ ముఖ్యమంత్రికి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి పరిపాలనకు అనర్హుడని నీ ఫైనల్గా చెప్పాల్సి. ఐడి కార్డు ఉంది, ఐడి కార్డు ఉన్నా కూడా పట్టుకొని గుంజుకపోవడం అనేది ఇంతకంటే దుర్మార్గం ఎక్కడ చూడలే. విద్యార్థిని పట్టుకొని 10 మంది పోలీసులు కట్టి కొట్టడము, ఆర్ట్స్ కాలేజీని పోలీసు నిర్బంధాల మధ్య పెట్టడము, మీరు ఏం చెప్పారండి? ప్రజాపాలన పేరు చెప్పి నిర్బంధ పాలన, హిట్లర్కు మించిన పరిపాలన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. నువ్వు ఇట్లనే చేస్తే మునిగిపోవడం పక్క ఖాయం. నీ మీద నిరుద్యోగులలో మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ జెండా ఎగరవేసి సోషల్ మీడియాను ప్రభావితం చేసి మిమ్మల్ని గెలిపించింది నిరుద్యోగులే, నిన్ను కూల్చేది కూడా నిరుద్యోగులే. ఆ నిరుద్యోగులకు నీ నాయకత్వం వహించి ముందు కంపల్సరీ ఇసుకపోతా. కాబట్టి ఈ సందర్భంగా పత్రిక విలేకరు పైన దాడి చేసేటు వాళ్లకు పైన పోలీసుల పైన కేసు పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నా ఇల్లు కూడా నిర్బంధకరణ చేశారు, పోలీసులు కూడా హక్కు లేదు. ముందు ఈ యొక్క ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేసి చెప్తా ఉన్నాను.